ఒక్క నిమిషం నవీన్ కుమార్ రెడ్డి గారు సార్ 75 మందితో టీటీడీ బోర్డు అవసరమా మీరు చాలా కాలంగా దాని మీద మాట్లాడుతున్నారు దాన్ని అబ్జర్వ్ చేస్తున్నారు చాలా కామెంట్స్ కూడా చేశారు కదా ఎందుకు సార్ ఇంత మంది బోర్డు సభ్యులు ఏం చేస్తారు సార్ వీళ్ళందరుండి నానుమన పూజారులు కూడా అంత మంది లేరే నాలుగు షిఫ్టుల్లో కలిపి కరెక్ట్ గా చెప్పారు సార్ ఇప్పుడు అంత మందిని గాని నియమిస్తే ఆలయంలో శ్రీవారికి కంకర్యాలు చేసే అర్చకుల కన్నా ధర్మకర్తల మండలి సభ్యుల సంఖ్య అధికంగా ఉంటుంది అనుకుంటున్నాం సార్ మేము కూడా రేపు సాధారణంగా కొన్ని సంవత్సరాలక ధర్మకర్తల మండలి సమావేశం అన్నమయ్య భవనంలో జరిపేస్తారు కొండపైన ఇప్పుడు మీరన్నట్టు ఈ సంఖ్య గాని వస్తే ఆస్థాన మండపంలో పెట్టాల్సిందే ధర్మకర్తల మండలి సమావేశాన్ని లేదా వైకుంఠంలో పెట్టాల్సిందే ఇప్పుడు మీకు ఇంకో విషయం కూడా చెప్పాలి సార్ మీరన్నట్టు ఈ 60ో 70ో బోర్డు సభ్యులతో పాటు వీళ్ళంతా కూడా ప్రత్యేక ఆహ్వానితులు అనేది ఒక పదాన్ని చేర్చారు అవును వారు కాకుండా ఈ లోకల్ అడ్వైజరీ కమిటీ మెంబర్స్ అని ఎల్ఏసీలు ఉంటారు సార్ ప్రతి రాష్ట్రంలో కూడా 30-40 మంది ఉంటారు సార్ ఈ మధ్య తమిళనాడులో లాస్ట్ ఇయర్ చూశారు 50 మంది పైనే వేశారు అంటే తమిళనాడు కర్ణాటక ముంబై మహారాష్ట్ర తెలంగాణ ఇవన్నిట్లో కూడా లోకల్ అడ్వైజరీ కమిటీ మెంబర్స్ ఉంటారు వాళ్ళు వీళ్ళు కలిస్తే మీరు అన్నట్టు అది టైటానిక్ షిప్ అవుతుంది జంబో జెట్ కూడా కాదు సార్ టైటానిక్ షిప్ అది ఒక బ్రేక్ దర్శనం మొత్తం వీళ్ళకే సరిపోదు రోజు మొత్తం ఒక కంపార్ట్మెంట్ మొత్తం వైకుంఠంలో ఉన్నటువంటి 10-15 కంపార్ట్మెంట్లు ఉదయం లేస్తే వీళ్ళకి వీళ్ళ సిఫార్సు లేఖలకి వీళ్ళకే సరిపోతుంది ఇంకా సామాన్య భక్తులకి అనే వాళ్ళకి పీట తప్ప పెద్దపీట ఏమి ఉండదు సార్ సామాన్య భక్తులకి పెద్దపీట వస్తామనేది మర్చిపోవాల్సింది ఏందండి ఇది ఇప్పుడు మజ్జిగ పల్సన్ అయితే ఎట్టుంటుందో ఆ మరి ఇప్పుడున్నటువంటి అధికారులు రానిరు అనుకుంటా సార్ నాకున్నటువంటి సమాచారం ఏమంటే స్పెసిఫైడ్ అథారిటీ వాళ్ళు ఏ సూత్రాన్ని పాటిస్తున్నారంటే టీటీడీలో లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ వాళ్ళకి ధర్మకర్తల మండలి కానీ టీటీడీ ఉద్యోగ సంఘాల ఎన్నికలు కానీ స్థానికులు కానీ ఎవ్వరూ మాట్లాడకూడదు మొత్తం పెత్తనం అంతా వాళ్ళ చేతుల్లో ఉండాలి నవీన్ రెడ్డి గారు మీరు ఇప్పుడు ఏ పాయింట్ దగ్గర అయితే మీరు ఆపారో అక్కడ అది గుర్తు పెట్టుకోండి సార్ ఇప్పుడు స్వామీజీ గారు మాట్లాడుతూ ఒక మాట అన్నారు ఎంత మందిని వేసినా ఏం ప్రయోజనం లేదు అని చెప్పి అది ఒక సైడ్ కాయిన్ కి ఒక సైడ్ కాయిన్ కి అదర్ సైడ్ చూస్తే ఎంత మందిని వేసినా ఎంత లాభం ఉండేది ఆ నాయకులకు తెలుసు ఆ సభ్యులకు తెలుసండి దాన్ని ఏ విధంగా వాడుకుంటారనేది మనం గతంలో చూసాం బోర్డు మెంబర్లు లేఖలు లెటర్ ప్యాడ్లు ఇచ్చేసింది ఆ లెటర్ ప్యాడ్లు బ్లాక్ లో టికెట్లు అమ్ముతూ పట్టుబడి ఇంకా కేసులు జరుగుతూనే ఉన్నాయి టీటీడీలో ఆర్థికం కేసులు కానీ సేవా టికెట్ల కేసులు కానీ ఆ లెటర్ ప్యాడ్లే బల్క్ గా అమ్మేసే సంస్కృతి కూడా మనం ఇంకా కేసులు పెండింగ్ లో ఉన్నాయి సార్ నేను చెప్పడం ఒకటే సార్ ఇప్పుడు ఐఏఎస్ అధికారులు ఉన్నారు ఐఏఎస్ అధికారులు పరిపాలన వాళ్ళకే ఎక్కువ పని అంత పని లేదు సార్ ఇక్కడ టికెట్లు ఇచ్చేదానికి నాన్ ఐఏఎస్ అధికారిని ఇప్పుడు తీసుకొచ్చారు మూడవసారి ఐఏఎస్ అధికారులకి అసలు ఇంకా రాష్ట్రంలో అభివృద్ధి చేయాల్సినటువంటి కార్యక్రమాలు చాలా ఉంటాయి సో వీళ్ళు ఏమంటే టీటీడీలో గుత్తాధిపత్యం మేముంటే మా మా కనసన్నల్లో జరగాలని మీరు బోర్డు మెంబర్లు చూశానండి నేను నిజంగా ఉత్సవ విగ్రహాలండి శ్రీవారి భక్తులకు సంబంధించి కానీ టీటీడీ ఉద్యోగస్తులకు సంబంధించి కానీ తిరుమల శ్రీవారి ఆలయ ఆస్తులను పరిరక్షించడంలో కానీ స్థానికులుగా శ్రీవారి భక్తులుగా మేము కొట్లాడతామే తప్ప వాళ్ళు కనీసం ధర్మకర్తల మండలిలో ఈ అన్యాయం జరుగుతోంది దీని మీద చర్చిస్తామన్నటువంటి పాపాను పోలేదండి వాళ్ళు దేని గురించి కొట్లాడతారంటే మాకు విఐపి ప్రోటోకాల్ దర్శనాలు ఎన్ని ఇస్తారు ఆర్జిత సేవా టికెట్లు ఎన్ని ఇస్తారు లేదా కొండపైన కాటేజీ కట్టుకునేదానికి స్థలం ఇస్తారా లేదా మా ఊర్లో కళ్యాణ మండపం కట్టారా లేదా వెంకటేశ్వర స్వామి సొమ్ముని మేము చెప్పిన బ్యాంకుల్లో డిపాజిట్లు చేస్తారా ఎందుకంటే ఆ డిపాజిట్లు వేల కోట్లలో ఉంటాయి ఆ డిపాజిట్లు చేస్తే వాళ్ళకి లోపాయికారిగా ఆ బ్యాంకులతో ఒప్పందం కుదుర్చుకొని వీళ్ళకి కావాల్సినటువంటి లోన్లు తీసుకునే వెసులుబాటు ఇస్తారు సో ఇవన్నీ రకరకాల ప్రయోజనాలు ఉంటాయండి ప్రయోజనం లేకుండా ఎవరు రారు సార్ నేను ఒకటే చెప్తున్నా రాష్ట్ర ప్రభుత్వానికి నిజంగా పారదర్శకంగా బోర్డు సభ్యుల్ని వేయాలనుకుంటే మీరు ఒక జీవో పాస్ చేయండి బోర్డు సభ్యులకి ప్రోటోకాల్ దర్శనాలు కల్పించము వెహికల్ అలవెన్స్ ఇవ్వము అకామిడేషన్ డబ్బు కట్టి చేసుకోవాలి సాధారణ భక్తుల్లాగా మీరు కూడా దర్శనాలు చేసుకోవాలి అని చెప్పి చెప్పమని చెప్పండి ఒక్క బోర్డు మెంబర్ అన్న ముందుకు వస్తాడేమో అని చెప్పి ఎవరు రాదు సార్ కేవలం వాళ్ళు వచ్చేది పారిశ్రామికవేత్తలు బడా సెలబ్రిటీలు ఎవరైతే విఐపి వివిఐపీలు తీసుకొని దర్శనాలు చేయించుకునే దానికి వస్తారు తప్ప
కనీసం టిటిడి ఉద్యోగస్తుల సమస్యలు ఉన్నాయండి. ఇంట్లో ఇంటి విషయాలకు సంబంధించి చర్చించరు. మనం లాస్ట్ టైం కూడా పెద్ద చర్చ పెట్టాం తిరుమల శ్రీవారి ఆస్తుల గురించి ఎక్కడెక్కడ ఉన్నాయి అంటే దాని మీద శ్వేతపత్రం విడుదల చేస్తామన్నారు. ఇంతవరకు వైట్ పేపర్ లేదు, రాలేదు. సో మేము అడిగేది ఒకటే, ఎవరైతే తిరుమల శ్రీవారికి సేవకులుగా సామాన్య భక్తుల గురించి ఆలోచిస్తూ స్వామివారి ఆస్తులకు సంరక్షకులుగా ఉంటారో వాళ్ళు మాత్రమే ధర్మకర్తల మండలిలో ఉండేదానికి అర్హులు. నేను ఇంకోటి కూడా ప్రశ్నిస్తున్నానండి, ఇప్పుడు కమలానంద భారతి గారి గురించి కాదు, ఎంతో మంది మఠాధిపతులు పీఠాధిపతులు ఉన్నారు. ఈ కొంతమంది ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క మఠాధిపతి ఒక్కొక్క పీఠాధిపతి వకాలత్తు పుచ్చుకుంటున్నారు. మేము ఏదైనా మాట్లాడితే అయ్యా టీటీడీలో అన్యాయం జరుగుతుంది, సామాన్య భక్తులకి స్వామివారి దర్శనం కల్పించడం లేదు, మీరు మాట్లాడండి మౌనం వీడండి అంటే ఒక్క మఠాధిపతి ఒక్క పీఠాధిపతి మాట్లాడరు సార్? నాకైతే వాళ్ళ వాళ్ళ పప్పం గడిస్తే చాలు కదా, వాళ్ళకి పైన కొండ మీద ఇంత ఆశ్రమం పెట్టుకోవడానికి ల్యాండ్ ఇస్తే చాలు. ఆయన పోయినప్పుడు స్వాగత సత్కారాలు అవేవో స్వాగతాలు ఉంటాయి కదా. స్వాగతం సార్. ఎవరైనా సరే మఠాధిపతులు గాని మాట్లాడితే వెంటనే వారం లోపల వాళ్ళు కొండకు వచ్చి ఉంటారు, స్పెషల్ ఇన్విటేషన్ పోయి ఉంటుంది, వాళ్ళని మహాద్వారం నుంచి స్వాగతం పలుకుతారు. అదే విధంగా కొండపైన దాదాపు 32-33 మఠాలు ఉన్నాయి. ఆ మఠాలు వాళ్ళతో పాటు వంది మాగదులు అందరూ 100-200 మంది అందరినీ పంపిస్తారు. వాళ్ళు ఏదైనా తప్పు జరగతాంది అని టీటీడీ ఐఏఎస్ అధికారులు ఏలెత్తి చూపిస్తే వెంటనే రెవెన్యూ అధికారులు వాళ్ళ మఠాల దగ్గర పోయి టేప్ ఎత్తుకొని కొలుస్తారు సార్. మొత్తం ఎంక్రోచ్మెంట్స్ ఉంటాయి, అది మాట్లాడరు కాబట్టి మఠాధిపతులు మాట్లాడరు. ఎవరైనా పాత్రికేయ మిత్రులు ధైర్యం చేసి ముందుకు వచ్చి అయ్యా తప్పు జరుగుతుంది అని చెప్పి కానీ చూపిస్తే వెంటనే కొండపైన వ్యాపారాలు చేస్తుంటారు కాబట్టి వాళ్ళ అంగళ్ళ మీదకి విజిలెన్స్ అధికారులు పంపించాడు. మాలాంటి శ్రీవారి భక్తులు అయ్యా మీరు దేవుడు డబ్బు జోలికి పోవద్దండి, ఎంతో మందిని చూసాం మా తాతల ముత్తాతల కాలం నుంచి తిరుపతిలో, అది పరమ పవిత్రమైనటువంటి డబ్బు, ఆ డబ్బు తాకితే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు మీరు అని మేము పారదర్శకంగా పేపర్లన్నీ పెట్టుకొని సాక్ష్యాధారాలతో కోర్టులో కేసులు వేసాము, విజయం సాధించాము. వాళ్ళని మార్చుకోండి మీ పద్ధతింటే వెంటనే మా మీద కేసులు పెట్టడం, నేను అది కూడా హెచ్చరించాను. మేము తిరిగి భక్తులు కానీ కేసులు పెట్టే పరిస్థితి వస్తే మీరు పెన్షన్లు కూడా తీసుకోలేరు, తిరుగుతూ జీవితాంతం తిరగాల్సి వస్తుంది అని చెప్పని. మీరు ఎవరైనా భక్తులు టీవీ కానీ మీడియా వాళ్ళు కానీ టీటీడీకి సంబంధించి సూచనలు సలహాలు ఇస్తే మీరు దాన్ని పరిగణలోకి తీసుకొని మంచిదైతే అమలు చేయండి. తెలియకుండా చెప్తే భక్తులకి మీ పిఆర్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళ ద్వారా అయ్యా నువ్వు చెప్పింది తప్పు వెంకటకృష్ణ గారు ఈ విధంగా ఉందని చెప్పి మీరు సంజాయిషి ఇవ్వాలి తప్ప మీరేమి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కాదండి. ఇక్కడ ఉన్నటువంటి ఐఏఎస్ అధికారులు సుబ్రహ్మణ్య స్వామి గారు ఎక్కడా స్పందించరు, ఆయన ఆయనకు అనుకూలంగా ఉన్నప్పుడు స్పందిస్తాడా? టీటీడీ బ్రహ్మాండంగా ఉంది, అసలు అన్ని మతస్థులే లేరు అండి, కఠిన న్యాయం అండి. ఒక్క నిమిషం.